టార్గెట్ 175 అక్కడ జగన్ స్పెషల్ ఫోకస్. రాబోయే ఎన్నికలలో 175కి 175 నియోజకవర్గాలను గెలుచుకోవాలన్నది జగన్మోహన్ రెడ్డి టార్గెట్. ఇది సాధ్యమవుతుందా లేదా అన్నది వేరే సంగతి. అందుకు ప్రయత్నమైతే చేస్తున్నది వాస్తవం. ఇందులో భాగంగానే ఇప్పుడు చేతిలో ఉన్న 151 స్థానాలను తిరిగి గెలుచుకుని అదనంగా అప్పట్లో టీడీపీ గెలుచుకున్న 23 స్థానాలు ప్లస్ జనసేన గెలిచిన రాజోలలో గెలిస్తేనే మొత్తం 175 సీట్లు వైసీపీ ఖాతాలో పడతాయి. ఇందుకోసం జగన్ ఏం చేశారంటే టీడీపీ గెలిచిన 23 సీట్లతో పాటు పార్టీ నుండి సస్పెండ్ అయిన 4 ఎమ్మెల్యేల నియోజకవర్గాలపైన ప్రత్యేక దృష్టి పెట్టారట. అంటే మొత్తం 27 నియోజకవర్గాలపైన జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు అర్థమవుతోంది. ఇందుకోసం ఏం చేస్తున్నారంటే అభివృద్ధికి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నారు. సంక్షేమ పథకాలలో అర్హులు 100% కవర్ అయ్యేటట్లుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ మరోవైపు పథకాలను అర్హులకు అందేటట్లుగా ప్రత్యేకంగా సమన్వయకర్తలను నియమించారు. వీళ్ళందరితో రెగ్యులర్గా జగన్ సమీక్షలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ చేసిన 4 ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. వెంకటగిరి, ఉదయగిరి, తాడికొండ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలలో వెంటనే సమన్వయకర్తలను నియమించారు. రాబోయే ఎన్నికలలో బహుశా వీళ్ళకే టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఈ సమన్వయకర్తలనే ముందు పెట్టి నియోజకవర్గాలలో అన్ని కార్యక్రమాలను చేయిస్తున్నారు. టీడీపీ గెలిచిన 23 నియోజకవర్గాలలో చాలా చోట్ల ఇప్పటికే అభ్యర్థులను రెడీ చేసుకున్నారు. ఒకవైపు జగన్ తన ప్రయత్నాలను చేసుకుంటుండగానే వైసీపీని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేతులు కలిపారు. అన్ని నియోజకవర్గాలలో సమన్వయ కమిటీలను నియమించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయిస్తున్నారు. ఆధిపత్య పోరుతో కొన్ని నియోజకవర్గాలలో రెండు పార్టీల నేతల మధ్య గొడవలు అవుతున్నాయి. కొన్నింటిలో సమావేశాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మరి ఇద్దరిలో ఎవరి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయన్నది ఆసక్తిగా మారుతోంది. జగన్ ఏమో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, జరుగుతున్న అభివృద్ధే తనను గెలిపిస్తుందని నమ్మకంగా ఉన్నారు. చంద్రబాబు, పవన్ మాత్రం ఎల్లో మీడియా ప్రచారాన్ని నమ్ముకున్నట్లున్నారు. చివరికి ఏం జరుగుతుందో చూడాలి.